వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీరామ ఎత్తిపోతల పథకం నుండి సోమశిల బ్యాక్ వాటర్ వద్ద నిర్మించిన పంపింగ్ హౌస్ లోని 3 మోటార్లలో 1 మోటార్ ద్వారా 1 మీటర్ చెరువుకు నీరు విడుదల చేయడం జరిగింది. విజయవంతంగా ట్రయల్ రన్ అధికారులు నిర్వహించారు. గడిచిన 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ నాయకుల నిర్లక్ష్యానికి, అధికారుల అలసత్వానికి గురైన శ్రీరామ ఎత్తిపోతల పథకం నిధులు లేక కనీసం 20 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ నిధులు కూడా మంజూరు చేయించలేని జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకానికి ఒంటిమిట్ట మండల రైతాంగం భారీగా నష్టపోయింది. గడిచిన 4 సంవత్సరాలుగా ఒంటిమిట్ట మండలంలో బోర్లలో నీరు పాతాళానికి అంటిందని, ఫలితంగా పెట్టిన పంటలు సక్రమంగా నీరు అందక పూర్తి స్థాయిలో దెబ్బతిని కోట్ల రూపాయలు నష్టం రైతులకు వాటిల్లింది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం వచ్చిన ముచ్చటగా 3 నెలల్లోనే రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు శ్రీ చామర్తి జగన్మోహన్ రాజు పూర్తి చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి నిధులు మంజూరు చేయించామన్నారు. తీవ్రతను గుర్తించి ఒక సొంత పనిలాగా భావించి ఎన్ని అడ్డంకులు ఉన్నా కానీ దాన్ని ఆ ఒడిదొడుకులను తట్టుకొని ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా సమన్వయం చేసి ఇవాళ ఎంతో విధంగా మండల ప్రజలందరూ సంతోషించే విధంగా ఎంతో ఆహ్లాదపరంగా కృష్ణమ్మ నీళ్లు ఒంటిమిట్ట చెరువును తాకి పులకరించినటువంటి ఈ సందర్భంలో ఒంటిమిట్ట మండల ప్రజల తరఫున, రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. సకాలంలో స్పందించినటువంటి కలెక్టర్ గారికి, పత్రికల వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మనమందరం కూడా సమిష్టిగా పనిచేసి మన నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో పనిచేసి ప్రజా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ఈ ఏదైతే కనుక ఏ నమ్మకంతో అయితే ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని అంటగట్టారో ఆ ప్రజల యొక్క ఆశలు నెరవేరే విధంగా మేమంతా కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఒంటిమిట్ట రైతాంగం తరఫున, రామాలయం భక్తుల తరఫున మీకు తెలియజేస్తున్నాం. శ్రీరామ ఎత్తిపోతల పథకానికి కనీసం 20 లక్షలు మంజూరు చేయలేని దుస్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వం కొట్టుమిట్టాడింది. అధికారుల అలసత్వం కానీ, నాయకుల అలసత్వం కానీ గడిచిన 4 సంవత్సరాలుగా ఒంటిమిట్ట చెరువుకు నీరు నింపలేకపోయారు. ఇది పూర్తి బాధ్యత రాహిత్యం ముఖ్యమంత్రిగా కడప జిల్లాకుండా కడప జిల్లా చెందిన జగన్ రెడ్డి. ఒంటిమిట్ట మండలంలో కనీసం 5,000 ఎకరాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా నీరు అందించే ఒంటిమిట్ట చెరువుకు నీరు నింపడంలో అధికారులను వారి అలసత్వం నుండి గడ్డకు తీయడంలో తీవ్రంగా విఫలమైనాడు. ఫలితంగా కోట్లాది రూపాయల పంట నష్టం జరిగింది. రైతులు 1200 లోతు బోర్లు వేస్తే కానీ నీరు పడని దుర్భిస్త పరిస్థితులు ఈ మండలంలో నెలకొన్నాయి. ఈ మండలంలో కరువు పరిస్థితులకు కారణం కేవలం జగన్ రెడ్డి ప్రభుత్వమే అని చెప్పి ఒంటిమిట్ట మండల తెలుగుదేశం రైతాంగం పక్షాన, మరియు తెలుగుదేశం పార్టీ పక్షాన నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే ఒంటిమిట్ట చెరువులో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల గురించి రాజపేట పార్లమెంటు పార్టీ అధ్యక్షుల్లో మా ప్రియతమ నాయకులు సమర్థి జగన్మోహన్ రాజు గారికి మేము మండల రైతాంగం పక్షాన మరియు పార్టీ పక్షాన సమస్య తీవ్రత గురించి తెలియజేయడం జరిగింది. ఆయన సకాలంలో స్పందించి రైతుల నుంచి వస్తున్న ఒత్తిడి గురించి జిల్లా కలెక్టర్ గారికి నివేదించి సవివరంగా ఆయనకు సమస్య తీవ్రత గురించి తెలపడంతో జిల్లా కలెక్టర్ గారు స్పందించారు. ఆయన స్పందించిన తర్వాతనే ఈ పనులు ప్రారంభమైనాయి. ఇందుకు కారణమైన జగన్మోహన్ రెడ్డి గారికి నిధులు కేటాయించిన జిల్లా కలెక్టర్ గారికి, సకాలంలో స్పందించి పూర్తి చేసిన ఈ వెంకటరామయ్య డి గారులకు, అదేవిధంగా ఈ సమస్యను ప్రముఖంగా పత్రికల్లో ప్రచురించి ఈ సమస్యను అధికారుల దృష్టిలో తీసుకెళ్లిన ఈనాడు విలేకరి సుబ్బారెడ్డి గారికి, మరియు ఇతర విలేకరులకు అందరికీ తెలుగుదేశం పార్టీ పక్షాన, ఒంటిమిట్ట మండల రైతుల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు నాయుడు.